తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో హైకోర్టును ఆశ్రయించడంతో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన పిటిషనర్ చలవగాలి గీత తెలిపారు. ఫిబ్రవరి 23, 2022 తన భర్త కిడ్నాప్ అయ్యాడంటూ మహబూబ్ నగర్ 2 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశానని, 2 ఏళ్లు కావస్తున్నా తన నుంచి 91 సిఆర్పిసి ప్రకారం స్టేట్మెంట్ తీసుకోలేదని ఆమె తెలిపారు. ఇదే విషయాన్ని నెల క్రితం సిఐ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ఎస్పీకి చెప్పినా సమాధానం ఇవ్వలేదని గీత తెలిపారు. దీంతో తగిన న్యాయం చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ నిర్వహించిన హైకోర్టు కేసుకు సంబంధించి 4 వారాల్లో పూర్తి వివరాలు అందజేయాలని పోలీసులను ఆదేశించిందని గీత తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చలవగాలి గీత అండి, మల్లు గీత. 2022 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన 11:30కి ఇంటి దగ్గర నుంచి నా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాడండి. సిటీ కాంప్లెక్స్ లో తనది బాలాజీ అసోసియేషన్ అనే ఆఫీస్ ఉంటుంది. అయితే తను అక్కడ వర్క్ చేస్తుండగా ఇద్దరు ఒక రెడ్ కలర్ కార్ వచ్చి ఆగి ఏదో వాళ్ళు ఏదో పిలిస్తే సరే మాట్లాడడానికి వెళ్ళిండ్రు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ నుంచి తను లిఫ్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయేసరికి అక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్న పిల్లలు కాల్ చేసి చెప్పారన్నట్టు మాకు, ఇట్లా ఎవరో కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయినరు అనేసరికి మేము వెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామండి. కంప్లైంట్ చేయడానికి పోతే మాకు 3:30 అట్లా పోయినాం మేము. పోయేసరికి 10-12 సార్లు కంప్లైంట్ రాయించుకున్నారు. బాగా సతాయించిండ్రు. కంప్లైంట్ తీసుకోవడానికి కూడా బాగా సతాయించిండ్రు. సోమనారాయణ సింగ్ గారు కూడా కొంచెం బాగా బెదిరించారు కూడా మమ్మల్ని, మీకు ఎందుకు ఇవన్నీ అవసరమా బాగా కొంచెం బాగానే బెదిరించిండ్రు వాళ్ళు. తర్వాత 7:00 అట్లా కంప్లైంట్ ఉంది తీసుకుని యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్నాక ఎఫ్ఐఆర్ చేశాను నేను. ఎఫ్ఐఆర్ అయ్యింది దీని మీద, ఎలాంటి యాక్షన్ వాళ్ళు తీసుకోలేదు. ఫస్ట్ మళ్ళీ కూడా మేము 2 సార్లు నెక్స్ట్ డే కూడా పోయినాం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. తర్వాత మాకు ఎప్పుడంటే మార్చ్ ఫస్ట్ సెకండ్కి అట్లా కాల్ చేశారు. మీ హస్బెండ్ని మేము ఇట్లా చిర్లపల్లికి రిమాండ్ పంపిస్తున్నాము అంటే మళ్ళీ మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. తర్వాత చిర్లపల్లికి పోతే అక్కడ తెలిసింది ఏంటంటే ఎస్ఓటీ పోలీస్ వాళ్ళు ఎత్తుకొని పోయిండ్రని ఇన్ఫర్మేషన్, అంటే నా హస్బెండ్ కలిసినాక తెలిసింది ఎస్ఓటీ పోలీసులే మొత్తం ఇది ఎత్తుకపోయింది. కానీ ఇక్కడ ఉన్న పోలీసులు మాత్రం బాగా ఏం ప్లాన్ చేశారు, వాళ్ళకి ఏం తెలియనట్టు అంటే మొత్తం ఇక్కడ పోలీస్ వాళ్ళే హెల్ప్ చేసిండ్రు. వాళ్ళకి చేసి తీసుకుపోయిండ్రు. అయితే నేను మళ్ళీ ఇక్కడ ఉన్న అయ్యారు పోలీస్ ఆఫీసర్ ఎస్పీ గారికి అని వీళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్ నేను ఎఫ్ఐఆర్ చేశాను కదా దాని గురించి కనుక్కుందామని నేను మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాను. ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ పెట్టాను. అయితే ఏమైందంటే ఈ రోజు మళ్ళీ అది హైకోర్టులో సంబంధిత అధికారులకి అందరికీ కూడా రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి నేను హైకోర్టులో ఆశ్రయిస్తే ఏమైందంటే ఈ రోజు నాకు న్యాయం జరిగింది. ఈ రోజు గౌరవనీయులైన జడ్జి గారు ఈరోజు ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఆఫీసర్లకి ఏం చెప్పిండ్రంటే ఈ సంబంధిత ఎవరైతే ఎఫ్ఐఆర్ చేసిన ఎవరైతే పర్సన్ ఉంది కదా దాని మీద మీరు ఎలాంటి అంటే ఏమైనా ఎంక్వైరీ చేశారా, తనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా. హైకోర్టులో వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఒక 4 వీక్స్ లో మొత్తం తనకి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. నాకు ఇంకోటి ఏంటంటే ప్రొటెస్ట్ పిటిషన్ దానికి అవకాశం ఇచ్చారు. న్యాయస్థానం మీద గౌరవం ఉందండి, చాలా పీడించిండ్రు మా శ్రీనివాస్ గౌడ్ గారు అయితే చాలా. ఎందుకంటే మా పిల్లలని నా భర్తని మెయిన్ ఏంటంటే 23 రోజు కావాలండి వాంటెడ్లో తీసుకుపోయి ఒక 1 వీక్ ఎంత హెరాస్ చేయాలనో, 3rd డిగ్రీ ఎంత హింసించాలో అంత హింసించి మళ్ళీ ఇంకా ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు. కానీ ఇప్పటి కూడా ప్రజెంట్ కూడా నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు తను. ఇంకా న్యాయం జరిగిందండి అక్కడ గవర్నర్ జడ్జి గారు మాకైతే ఈ రోజు న్యాయం చేశారు. నమస్కారం అండి, నా పేరు చలవగాలి నాగరాజు. 23 ఫిబ్రవరి రోజు కిడ్నాప్ కు గురైనాను. ఆ రోజు నా భార్య చలవగాలి గీత ఉర్ఫ్ మల్లు గీత ఒక కంప్లైంట్ సంబంధిత 2 టౌన్ పరిధిలోకి వస్తున్నది కాబట్టి 2 టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సోమనారాయణ సింగ్ గారికి నా భార్య పిటిషన్ ఇచ్చింది. ఒక పిటిషన్ స్వీకరించి ఎఫ్ఐఆర్ బుక్ చేశారండి 75/2022. ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఆ రోజు బుక్ చేశారో ఆ రోజు నుంచి ఇప్పుడు ఫిబ్రవరి 23 వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దానికి సంబంధించి నేను నా మిస్సెస్ గీత ఏదైతే ఉందో సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఒక రిక్వెస్ట్ పిటిషన్ పంపించారు. ఏమని 91 సిఆర్పిసి మాకు సర్వ్ చేసి నా యొక్క నా భార్య అంటే ఇన్ ద సెన్స్ నా భార్య యొక్క స్టేట్మెంట్ రికార్డు చేసి దీనికి సంబంధించిన ఛార్జ్షీట్ సంబంధిత న్యాయస్థానంలో ఫైల్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసింది. అయితే ఈ 11 జనవరి నుంచి దాదాపుగా 15 రోజులు వెయిట్ చేసిన తర్వాత కూడా అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకుంటే నా భార్య ఈ హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం అనేది 5389/2024 అనే రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది ఈ రోజు గౌరవనీయులైనటువంటి జడ్జి గారి ముందుకు టేబుల్ పైకి వచ్చింది. గౌరవనీయులైన జడ్జి గారు మీరు యాక్షన్ డ్రాప్ ఏం బేస్ మీద చేస్తారు, ఏమన్నా ఇంటిమేషన్ 91 సిఆర్పిసి నోటీస్ ఇష్యూ చేశారా సంబంధిత పిటిషనర్ కంటే చేయలేదన్నారు. అదేవిధంగా ఈ యాక్షన్ డ్రాప్ చేసినట్టు ఏమన్నా ఇంటిమేషన్ ఇచ్చారా పిటిషనర్ కంటే ఇవ్వలేదన్నారు. అంటే ఆన్ ఏం బేసిస్ మీద మీరు యాక్షన్ డ్రాప్ చేస్తారు దీన్ని, యాజ్ ఎ పిటిషనర్గా నా భార్య తరఫున
నా భార్యకు 4 వారాల లోపు సంబంధిత అధికారులు యాక్షన్ టేకన్ రిపోర్ట్ను సబ్మిట్ చేయమన్నారు. అదేవిధంగా నా భార్యకు టోటల్గా లిబర్టీ ఇస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోవడానికి గౌరవనీయులైనటువంటి జడ్జి గారు అవకాశం కల్పించారు. ఇది అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి మార్గాల ద్వారా చేసిన కేసుల పరంపరలో ఇది తొలి విజయంగా మేము భావిస్తున్నాము. ఈ కేసులలో ఇది మా యొక్క తొలి విజయము. మేము అతి త్వరగా అన్ని న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం, పూర్తి గౌరవం ఉందండి. ఈరోజు ఆ నమ్మకం అనేది చాలా పెరిగిపోయింది, ఎందుకంటే మాకు న్యాయం జరిగింది. స్టిల్ 75 ఆఫ్ 2022 అనే కేసు మళ్ళీ లైవ్లోకి వచ్చిందండి.